కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగ దీక్ష చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కిషన్ రెడ్డి జిమ్మికులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం రాష్ట్రంలో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లుపై మాట్లాడని దద్దమ్మ కిషన్ రెడ్డి దొంగ దీక్షలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం ఏదో దీక్ష చేస్తున్నానని చెప్పి దొంగ దీక్షను చేపట్టినటువంటి దాన్ని మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. మీ మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలైంది. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పని చేసింది మీ బీజేపీ ప్రభుత్వం. ఇవాళ దగ్గర దగ్గర తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసి దేశంలోనే ఎంప్లాయ్మెంట్ను కల్పించేటువంటి దాంట్లో నెంబర్ వన్ అయింది తెలంగాణ. మేము కూడా ఏదో కార్యక్రమం చేయాలనేటువంటి విధంగా జిమ్ముక్కులు చేసేటువంటి విధంగా ఇలా కిషన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్నారు. దాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఈయన ఈ పెద్ద మనిషి స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా మేము పార్లమెంటు సభ్యులం. తెలంగాణ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి పార్లమెంట్లో లోపల బయట మేము బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను ధర్నా చేస్తుంటే ఒక్కసారే నన్ను పట్టించుకున్నావా నువ్వు కానీ మీ బీజేపీ ఎంపీలు కానీ? ఇలా కేవలం ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కూడా ఏదో ఒకటి చేసినట్టు కనపడాలని చెప్పి ఈ దొంగ ధర్నాలు దొంగ దీక్షలు చేస్తున్నారు తప్ప ఇలా మీకు రేపు 5-6 రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవమనేటువంటి భయంతో మధ్యంతర పార్లమెంటును తీసుకొచ్చుదామా లేకపోతే జమిలి ఎన్నికలకు పోదామా లేకపోతే ఇంకో రకంగా బిల్లులు దొంగ బిల్లులు తెచ్చి పెడదామని చూసే పనే తప్ప నిజంగా తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ మీ బీజేపీ పార్టీ ఏదైనా మేలు చేద్దామని ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.